ఈ పర్యటనలో ప్రతి నియోజకవర్గంలో మేము చూసాం ఎస్పెషల్లీ ఇక్కడ ఉన్న రైతాంగం భయభ్రాంతులు గురయ్యారు ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎప్పుడూ కూడా సహజంగానే రైతాంగం గురించి మాట్లాడుతూ ఉంటారు రైతు పక్షాన నిలబడతారు ధాన్యం కొనుగోలు విషయంలో గానివ్వండి అప్పుడు పవన్ కళ్యాణ్ గారు మండపేటకు వచ్చారు ఈ రోజున ఒక భారీ స్కామ్ జరుగుతోంది ఈ జిల్లాకి సంబంధించిన పెద్ద వ్యక్తులు రైతుకి విరుద్ధంగా రైతుకి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి గారి కనుసన్నల్లో ఒక భారీ స్కామ్ చేయబట్టి రైతాంగానికి నష్టం కలిగిస్తున్నారు దీనిపైన పూర్తి సమాచారం మా దగ్గర ఉంది।